శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం. యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. కైలాసవాసుడు శంకరుడు శంభో గోళా మహేశ్వరుడు నీలకంఠుడు రుద్రుడు విశ్వేశ్వరుడు శివేశ్వరుడు పార్వతీపతి గౌరీసుడు శంభో త్రిపురాంతకుడు పద్మవికాస విశ్వతేజ నిత్య సత్య పండ్లా. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. శివుడు కైలాసంలో నివసించేవాడు. అతను శంకరుడు, మహేశ్వరుడు, నీలకంఠుడు, రుద్రుడు, విశ్వేశ్వరుడు, పార్వతీపతి, త్రిపురాంతకుడు, శంభో. అతనిలో సర్వశక్తులు కలిగినవాడు అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యము శివుడి మహిమను వివరిస్తున్నది. శివుడు కైలాస పర్వతంలో నివసించేవాడు. అతనికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో శంకరుడు, మహేశ్వరుడు, నీలకంఠుడు, రుద్రుడు, విశ్వేశ్వరుడు, పార్వతీపతి, త్రిపురాంతకుడు ముఖ్యమైనవి. శివుడు పరమశక్తులు కలిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సర్వలోకాల్ని తన ఆజ్ఞలో ఉంచినవాడు. శివుడి ప్రతిరూపం ఒక అర్థం, ఒక సత్యం, ఒక ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. శివుడు యోగులను, భక్తులను కాపాడేవాడు. ఆయనే సృష్టి, స్థితి, లయం అందరినీ కలిగిన ఆధ్యాత్మిక శక్తి. ఈ పద్యంలోని వర్ణన శివుని అసమానమైన మహిమను, ఆయనకు భక్తులుగా మనం అందించే పూజకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నది. శివుడు అనేక రూపాలలో ఉన్నాడు. ఆయన అనేక శక్తులను కలిగినవాడు. ఆయననే సమస్త ప్రపంచానికి మూలాధారం. ఈ పద్యం శివుడిని స్మరించడం ద్వారా మనం అనేక కష్టాలను అధిగమించవచ్చు అని తెలియజేస్తున్నది. కైలాసవాసి అయిన శివుడు భక్తులను కాపాడే మరియు రక్షించే శక్తులను ప్రసాదిస్తాడు. మనం శివుడిని స్మరించటం ద్వారా మనస్సుకు ప్రశాంతత మరియు ఆత్మకు శాంతిని పొందుతాము. శివుడు మన కష్టాలను హరిస్తాడు. సర్వశ్రేష్ఠుడు అని ఈ పద్యం స్పష్టంగా చెబుతున్నది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.